బిగ్ బాస్ సీజన్ ఫోర్ సెంచరీ కొట్టింది విజేతను ప్రకటించే సమయం ఆసన్నం కావటంతో చివరి రోజుల్ని కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు చివరి వారం ఎంటర్టైన్మెంట్ ని ఫోకస్ చేస్తూ ఉండగా దీంట్లో భాగంగా ప్రస్తుతం ఫైనల్లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ తో పాటు మాజీ కంటెస్టెంట్స్ ను రంగంలోకి దించారు సీజన్ వన్ ఫైనలిస్ట్ హరితేజ సీజన్ టూ రన్నర్ అప్ మాధురి సీజన్ త్రీ రన్నర్ అప్ శ్రీముఖిలతో పాటు సీజన్ త్రీ కంటెస్టెంట్ అలీ రెజాలకు షోని ముందుకు తీసుకుని వెళ్లే బాధ్యతను అప్పగించారు బిగ్ బాస్ దీంతో రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఆటలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ తో మాట్లాడే అద్భుత అరుదైన అవకాశాన్ని ఇచ్చినందుకు బిగ్ బాస్ కి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ ఫోర్ కి గత సీజన్లకు ఉన్న వ్యత్యాసాలను తెలియజేశారు సీజన్ వన్ అప్పుడైతే చాలా కష్టపడ్డామని ఫుడ్ సరిగ్గా ఉండేది కాదని చెప్పిన హరితేజ సీజన్ ఫోర్ లో బిర్యానీలు ఐస్ క్రీంలు తింటూ ఉంటే మేమేం చేశామని మాకివ్వలేదు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు ఇక శ్రీముఖి మాట్లాడుతూ మేం బయటకు వెళ్తే సీజన్ టూలో మాధురి సీజన్ త్రీలో నేను వేసుకున్న టాటూలు నిజమా కాదా ఫేకా లేక అవి గ్రాఫిక్సా అని అడుగుతున్నారు బయటకు వెళ్లిన తర్వాత ఇలాంటి టాస్కులు ఉంటాయని ఊహించలేదు సీజన్ వన్లో లో కూడా బిగ్ బాస్ టాటూ వేయించుకోవాలని అంటే హరితేజ వేయించుకునేదేమో అని చెప్పింది శ్రీముఖి అనంతరం ఇంటి సభ్యులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన మాజిక్ కంటెస్టెంట్స్ వాళ్ళని కాసేపు ఆట ఏం పీకుతున్నారని మీకు మిక్సీ గ్రైండర్లు చికెన్ మటన్లు మేమేమో దంచుకొని వంట చేసుకునే వాళ్ళం మీకు మిక్సీ గ్రైండర్లు మీ కథ అంతా వేరే ఉంది అంటూ సరదా సరదాగా మాట్లాడారు వీళ్ళ డిస్కషన్స్లో ఓవర్ యాక్షన్ అఖిల్ మోనాల లవ్ స్టోరీ అఖిల్ హారిక చేతిపై ఏదో రాసిన మ్యాటర్ అతని పులిహోర పంచాయితీ వీటన్నిటిపై సరదా ముచ్చట్లు నడిచాయి నీకు ఎలాంటి అమ్మాయి కావాలన్న ప్రశ్నకు సోహెల్ తన కోపాన్ని కూల్ చేయగలగాలి అని చెప్పాడు ఇది జరగని పని అని హరితేజ కుండబద్దలు కొట్టింది మోనాల్ వెళ్ళాక సైలెంట్ అయ్యా వెంటని అఖిల్ ను లాగేందుకు ప్రయత్నించగా సోహెల్ మధ్యలో లేచి అంత లేదంటూ ఇక్కడ ఇద్దరికి సోపులేస్తున్నాడని పంచివేశాడు అయితే మోనల్ వెళ్లిపోయాక కాసేపటి వరకు ఊపిరి ఆడలేదని అఖిల్ చెప్పుకొచ్చాడు తర్వాత సీనియర్లు అర్యానాను లౌడ్ స్పీకర్ గా అభివర్ణిస్తూ ఇమిటేట్ చేయడంతో ఇంటి సభ్యులు పడి పడి నవ్వారు అయితే కొన్నిసార్లు ఆమె లీడ్ తీసుకొని మాట్లాడటాన్ని శ్రీముఖి మెచ్చుకుంది దీనిపై హర్యానా స్పందిస్తూ గత సీజన్ లో శ్రీముఖికే సపోర్ట్ చేశాను ఆమె ఆడిన విధానం నచ్చిందంటూ చెప్పుకొచ్చింది హౌజ్ అంతా రివర్స్ అయినప్పుడు కూడా పాజిటివ్ గా మాట్లాడటం గ్రేట్ అని హరితేజ సైతం మెచ్చుకుంది కావాలని తప్పులు చేయండి ఎందుకంటే వారంలో బిగ్ బాస్ గొంతు మిస్ అవుతారు అని సీనియర్లు ఉచిత సలహా ఇచ్చారు తర్వాత అందరితో డాన్స్ చేయించారు గర్ల్ ఫ్యాన్స్ కోసం అభిజిత్ తో పాట పాడించారు అయితే లిరిక్స్ రాకపోయినా నీ నాకు చోటే వద్దు అంటూ బాగా నేపాడాడు తర్వాత అలీరజ మాట్లాడుతూ నన్ను అర్జున్ రెడ్డి అనేవారు కానీ నువ్వు నన్ను మించిపోయావని గొడవయ్యాక నువ్వే వెళ్లి కలిసిపోవటం బాగుందని సోహెల్ ను మెచ్చుకున్నాడు తన కోపం కారణం లేకుండా రాదని ఎంత కోపడినా మళ్లీ మనవాళ్లే అని దగ్గరకు తీసుకుంటా అని సోహెల్ చెప్పగా ఇలా కోప్పడే ఒకరు బిగ్ బాస్ వన్ ట్రోఫీని పట్టుకెళ్లారని హరితేజ శివబాలాజీని గుర్తు చేసింది తరువాత మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అఖిల్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు టాస్కు లో మామూలు స్పీడు లేదని గీతా మాధురి మెచ్చుకుంది నవ్వితే బాగుంటావు కానీ ఎప్పుడు సీరియస్ గా ముఖం పెడతావేంటని శ్రీముఖి నిలదీయటంతో అలాంటిదేం లేదని అఖిల్ తెలిపాడు పులిహోర మాత్రం మామూలుగా కలపటం లేదని గీత హరితేజ సెటైట్లు వేశారు చివర్లో మాకు సలహాలు ఇవ్వండని జూనియర్లు సీనియర్లను కోరారు మొదట హరితేజ మాట్లాడుతూ ఇక్కడిదాకా వచ్చాక మార్చుకోవాల్సినవేమీ ఉండవని చెప్పింది ఉన్న సమయాన్ని ఎంజాయ్ చేయమని సూచించింది గీతా మాధురి కూడా ఎంజాయ్ చేయమని చెప్తూనే చివరిలో ఎవరిని బాధ పెట్టే డైలాగులు మాట్లాడకండి సలహా ఇచ్చింది శ్రీముఖి మాట్లాడుతూ గత సీజన్ లో నేను సెట్ లో ప్రతి మూలమూలకు వెళ్లాను ఎందుకంటే తరువాత ఆ సెట్ తీసేస్తారు కాబట్టి మీరు కూడా హౌస్ లో చిల్లవండి అని చెప్పింది హౌస్ లో ఎంత నెగిటివిటీ వస్తుందో అంత పాజిటివిటీ వస్తుందని అలీ ధైర్యం చెప్పాడు మా అమ్మాయి బిగ్ బాస్ చూస్తేనే అన్నం తింటుంది వారం తర్వాత పరిస్థితి ఏంటో అని గీతామాధురి తలపట్టుకోగా తామింటికొచ్చి తినిపిస్తామని ఫైనలిస్టులు ముందుకొచ్చారు అనంతరం మాజీలు టాప్ ఫైవ్ కంటెస్టెంట్లకు ఆల్ ద బెస్ట్ చెబుతూ వీడ్కోలు పలికారు